हाई फ्रेंड्स, वेलकम टू शाइनीस किचन। इवाल्टि रेसिपी वच्चेसी एंतो सिंपल अंड टेस्टीगा उंडे स्प्राउट्स मसाला करी। ई करी चाला हेल्दी अंड इदी चपाती तो तीसुकुंटे चाला टेस्टीगा उंटुंदी। मुंदुगा प्रासेस एंटो चूसे मुंदु ना चानल्नी मीरु फस्ट कनुक चूस्तुन्नट्लयिते ना चानल्नी सब्स्क्राइब चेसुकोंडि, अलागे पक्कन उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। इला चेयडं वल्ल नेनु ए वीडियो अप्लोड चेसिना मुंदु मीके नोटिफिकेशन गा वस्तुंदि। इप्पुडु प्रासेस चूद्दामु। इला ఒక కప్పు వరకు స్ప్రౌట్స్ ని తీసుకోవాలి। స్ప్రౌట్స్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి, కానీ నేను వీటిని ఇంట్లోనే రెడీ చేసుకున్నాను। ఈ స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో కూడా ముందే వీడియో అప్లోడ్ చేసి ఉంచాను, మీకు కావాలంటే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ ని పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 లవంగాలు, కొద్దిగా సాజీర, కొద్దిగా చెక్క, ఒక యాలక్కాయని వేసుకొని కాస్త వేయించుకోవాలి। ఇది కాస్త వేగాక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి। వీటిని కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఈ స్ప్రౌట్స్ ని డైరెక్ట్ గా గాని లేదా సలాడ్ లా గాని మీకు మరి నచ్చకపోతే ఇలా కర్రీలా చేసుకొని చపాతీతో తింటే ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు। ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, ఒక 2 మీడియం సైజ్ టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము। ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి। చూద్దాము ఒకసారి, చూడండి టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయింది। ఇప్పుడు దీంట్లో ఒక కప్పు స్ప్రౌట్స్ ని వేసుకుందాము। వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాము। ఇప్పుడు ఒకసారి చూద్దాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపంతా కూడా ఈ స్ప్రౌట్స్ కి బాగా పట్టేసింది। ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం, ఇది ఉప్పు కలిపిందండి, మీరు డైరెక్ట్ గా కారం వేసుకున్నట్లయితే చూసుకొని తీసుకోండి। ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాము। ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/4 గ్లాస్ వరకు వాటర్ ని వేసుకుంటున్నాను। ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే కుక్కర్ లో వాటర్ అనేవి ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి తక్కువగా వేసుకుంటున్నాను। ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి। ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని 5 నిమిషస్ మూత తీయకుండా ఎరంతా పోయే వరకు వదిలేయాలి। 5 నిమిషస్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము। ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాము ఉడికాయో లేదో। ఇలా కొద్దిగా గరిటెతో తీసుకొని చేతితో ఇలా ఒత్తి చూసుకోవాలి ఉడికిందో లేదో। చూడండి ఈజీగా వచ్చేస్తుంది కదా, మెత్తగా ఉడికిపోయింది। కుక్కర్ ని ఇలాగే ఉంచి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము। ఈ వాటర్ అంతా పోయి కొద్దిగా కర్రీ చిక్కబడే వరకు ఒక 3-4 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే కర్రీ అనేది చిక్కబడిపోతుంది। ఇలా చిక్కబడిపోయాక ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకుందాము। ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్ప్రౌట్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఇది రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। మీకు వీలైతే చపాతీతో తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి, ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు, ఇది ఎవరైనా తీసుకోవచ్చు, చాలా హెల్దీ ఫుడ్ అండి। మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కూడా ఒక 10 నిమిషాల్లో ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।